గైస్, ప్రీవియస్గా నేను ఈ ఐ గ్లాసెస్ లేని బయటకు వెళ్ళేవాడిని కాదనమాట. ఇవి లేకుంటే నాకు చాలా క్లియర్గా విషయం అనేది కనిపించేది కాదు, నాకైతే సైట్ ఉండేది అనమాట. సో బట్ ఇప్పుడు వీటి అవసరం లేకుండా కూడా నేనైతే బయటకు వెళ్ళగలుగుతున్నాను, అలాగే క్లియర్గా చూడగలుగుతున్నాను. అది ఎలా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా 1.5 మంత్ బ్యాక్ నేను ఒక సర్జరీ అయితే చేయించుకోవడం జరిగింది. ఆ సర్జరీ యొక్క డీటెయిల్స్ నా యొక్క ఎక్స్పీరియన్స్ని అయితే ఈ వీడియోతో షేర్ చేసుకుంటాను. నాకు సైట్ అనేది, సో నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చున్నప్పుడు సార్ బోర్డు మీద రాస్తున్నప్పుడు నా ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు వాడిని అడిగినప్పుడు, రే మచ్చా నాకు ఇట్లా కనపట్టలేదని నీకు కనిపిస్తుంది అంటే, నాకు మంచిగా కనిపిస్తుంది మచ్చా నీ కళ్ళు దుబ్బైపోయి డాక్టర్ దగ్గర చూపించుకోరన్నప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కూడా, నానా ఇక్కడ నీకు 2 అద్దాలు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ నుంచి నీకు 4 కళ్ళు ఖచ్చితంగా నీకు సైట్ వచ్చిందని చెప్పడం ద్వారా, సో అప్పటి నుంచి స్పెక్ట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ వరకు అయితే నేను ఐ గ్లాసెస్ అయితే యూజ్ చేయడం జరిగింది. నాకు ఈ 8 ఇయర్స్లో కొన్ని సిచ్యువేషన్స్లో కొద్దిగా ప్రాబ్లం అనిపించింది అనమాట ఐ గ్లాసెస్ యూజ్ చేయడము. జనరల్గా నాకు ఇప్పుడు మేజర్గా ప్రాబ్లం అనిపించింది అంటే, ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు డ్రైవింగ్ చేయాలంటే చాలా ప్రాబ్లం అనిపించింది అనమాట, అసలు డ్రైవింగ్ చేయలేకపోతే ఉన్నానమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమైనా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు, సో జనరల్గా నేనైతే బౌలింగ్ వేస్తూ క్రికెట్ ఆడుతూ ఉంటాం కదా, సో వేసిన ప్రతి బాల్కి స్పెట్స్ కింద పడిపోతూ ఉంటాయి, వాటిని తీసుకుని మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. సో మళ్ళీ వేయాలి మళ్ళీ పెట్టుకోవాలి, ఇలా ప్రతి బాల్కి ఐ గ్లాసెస్ అనేది కింద పడిపోతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా కల్చరల్ ఈవెంట్స్, మనకి కాలేజెస్లో కానీ ఎక్కడైనా బయట కానీ, సో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ ఉంటాము. సో అప్పుడు కింద స్పెట్స్ పడ్డాయంటే ఇంకంత అవుట్, తొక్కి తొక్కి పెడతారు పగిలిపోతాయి అనమాట. నెక్స్ట్ మనకి ఉన్న ఒకే ఒక మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటంటే పోయి ఫస్ట్ స్పెట్స్ తెచ్చుకోవడం, లేదంటే మనకి ఏం కనపడదు అనమాట. నెక్స్ట్ డే ఫస్ట్ అది తెచ్చుకున్న తర్వాత ఏమైనా చేయగలరా, బయట ఏమైనా పనులు చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పొలం పనులకు వెళ్ళినప్పుడు కూడా, సో మనం ఏంటంటే వంగి లేస్తూ ఇలా పని చేయాల్సి వస్తుంది కదా, సో అప్పుడు కింద పడిపోయాయంటే అప్పుడు కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట. అటువంటి సిచ్యువేషన్స్లో నేను మేజర్గా ప్రాబ్లం అనిపించేది నాకు. సర్జరీ అనేది చేయించుకుంటే వెళ్తానని ఒక ఐడియా ఉంది కానీ, బట్ దాని గురించి ప్రాపర్గా ఐడియా తెలియదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దానికి మనీ అవుతుందని తెలుసు కాబట్టి అప్పుడు మనం అంతగా పట్టించుకోలేదు అనమాట. నెక్స్ట్ రీసెంట్గానే యూట్యూబ్లోని వీడియో స్క్రోల్ చేసినప్పుడు సేమ్ నేను ఇప్పుడు ఏ విధంగా అయితే వీడియో చేశాను, అలాగే ఒక పర్సన్ తన యొక్క ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకున్నాను అనమాట. ఆ వీడియో చూడడం ద్వారా ఓకే ఒక ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా కొన్ని వీడియోస్ అయితే చూడడం జరిగింది. అలాగే నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా రీసెంట్గా ఒక ఇద్దరు చేయించుకున్నారు అనమాట, వాళ్ళు కూడా అడిగి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళు చెప్పిన పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని కన్సిడర్ చేసుకుని నేను కూడా చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట. చేయించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఒక ఇన్సూరెన్స్ ఉందన్నమాట, సో ఆ ఇన్సూరెన్స్ ద్వారా సో మొత్తం అమౌంట్ క్లెయిమ్ అయిపోతుంది కాబట్టి, సో అదొక మెయిన్ రీజన్ అనమాట చేయించుకోవడానికి. నేను చేసుకున్న సర్జరీ పేరు వచ్చి లేజిక్ సర్జరీ అనమాట. సర్జరీ ద్వారా ఏంటంటే, సో మనకి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనకి ఏదైతే ఐ కరెక్షన్ ఉంటుందో దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసి, సో వితౌట్ ఐ గ్లాసెస్ మనకి ప్రాపర్గా కనిపించేది చేస్తుందండి. సో ఈ యొక్క సర్జరీకి ఎవరు ఎలిజిబుల్ అనేది తెలుసుకుందాము. ఈ సర్జరీకి ఎలిజిబుల్ అంటే ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అండి, ఎవరికైతే సైట్ ఉంటుందో. ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలండి. సో టెస్టులు చేస్తారు, ఆ టెస్టులు చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ కాదనేది వాళ్ళు చెప్తారనమాట. ఎలిజిబుల్ అయితే మీకు ఎటువంటి సర్జరీ అంటే, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి అనమాట. కొంతమంది స్మైల్ సర్జరీ అంటారు, క్యాట్రాక్ సర్జరీ అంటారు, సో లేజిక్ సర్జరీ అంటారు, వీటిలో కొద్దిగా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఆ టైప్స్ అన్ని. ఏవైతే టెస్టులు చేస్తారో ఆ టెస్టులు వచ్చిన రిపోర్ట్స్ని బట్టి మీకు బెస్ట్ ఏ సర్జరీ ఉంటుందో దాన్ని వాళ్ళు మీకు రికమెండ్ చేస్తారనమాట. అలా జస్ట్ అది పెద్ద టైం ఏం పడదు, మీకు ఒక 20-30 మినిట్స్లోనే మీకు వాళ్ళు టెస్టులు చేసేస్తారనమాట. సో అదేం పెద్ద ప్రాబ్లం, వన్ డేలో అని చెప్తారు మీకు మీరు ఎలిజిబుల్ కాదనేది. నెక్స్ట్ ఇంకో పర్టికులర్ డేలో వాళ్ళకి ఏదైతే షెడ్యూల్ ఉంటుందో, సో ఆ షెడ్యూల్లో మీకు చెప్తారు. నెక్స్ట్ మీరు డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళిపోవడం అనమాట. ఈ సర్జరీకి వెళ్ళేటప్పుడు ఒకే ఒక ప్రికాషన్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, సో మనము ముందు వెళ్ళేటప్పుడు తలస్థానం చేసుకోవాలండి. ఎందుకంటే మీకు సర్జరీ చేసిన తర్వాత ఒక 2 వీక్స్ వరకు మాక్సిమం మీరు తలస్థానం చేసానికి పాసిబిలిటీ ఉండదు, డాక్టర్ అయితే రికమెండ్ చేయడు. సర్జరీ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చాలా సింపుల్గా ఉంటుందండి, పెద్ద టైం కూడా పడదు. ముందు మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్ రెడీ చేస్తారు. సో అంటే ఏంటంటే ఒక బెడ్ మాదిరిగా ఉంటుంది, సో అక్కడ మనం పడుకోవాల్సి ఉంటుంది. సో మన కంటి మీద వాళ్ళు లేజర్ లైట్ లాంటిది వేస్తారు. దానికన్నా ముందు వచ్చేసి మనం ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు మనకి మన కంటిలో కొన్ని డ్రాప్స్ వేస్తూ ఉంటారు అనమాట ఫ్రీక్వెంట్గా, నాకు ఆ పెయిన్ తెలియకుండా అనుకుంటున్నాను. అలాగే వెళ్ళే ఆపరేషన్ థియేటర్ వెళ్ళిన తర్వాత కూడా, సో డాక్టర్ ఎవరైతే ఉంటారో అతను కూడా మనకి కొన్ని డ్రాప్స్ అనేటివి వేసి తను క్లీన్ చేయడం అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక లేజర్ రైట్ తీసుకొని ఎగ్జాక్ట్గా మన కంటి మీద పెట్టేసి ఒక పక్కన డాక్టర్కి ఒక అసిస్టెంట్ ఉంటారు, సో అతను కొన్ని నెంబర్స్ని కౌంట్ చేస్తుంటారు అనమాట. సో అది ఒక సర్టెన్ నెంబర్స్ కౌంట్ చేసిన తర్వాత ఆఫ్ చేస్తారు అనమాట. సో ఈ ప్రాసెస్లో మనకి ఒక బర్నింగ్ స్మెల్ వస్తుంది అనమాట, కొద్ది కాలిన స్మెల్ అయితే వస్తుంది అనమాట. సో జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ఈ ఒక ఒక ఐకి చేసేస్తారు.
నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అనేది సెకండ్ ఐ కూడా రిపీట్ చేస్తారు సేమ్ టైం అనమాట. సో కంప్లీట్గా ఒక 15 మినిట్స్ లోపల నీకు సర్జరీ అయితే అయిపోతుంది. నీకు సర్జరీ చేసినప్పుడు కానీ సర్జరీ ముందు కానీ నీకు ఎటువంటి పెయిన్ అనేది అనిపించదు. సర్జరీ చేసిన ఒక 1 అవర్ దాకా కూడా నీకు పెయిన్ అనిపించదు. తర్వాత నీకు చాలా అంటే చాలా పెయిన్ అనిపిస్తుంది. అంటే టూ డేస్ వరకు పెయిన్ ఉంటుందన్నమాట. సో పెయిన్ ఎలా ఉంటుంది అంటే బర్నింగ్ సెన్సేషన్ ఉందన్నమాట. నీ ఐస్ అనేది చాలా సెన్సిటివ్ అయిపోతాయి. సో లైట్ని అస్సలు చూడలేవు అనమాట. లైట్ని కంటిన్యూ పడితే నువ్వు తట్టుకోలేవు అంటావు. అలాగే ఫ్రీక్వెంట్గా వాటర్ అనేది కంట్లో వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో 2 డేస్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క బర్నింగ్ సెన్సేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఇది ఖచ్చితంగా తట్టుకోవాలన్నమాట. సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది. నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అడిగాను, స్టార్టింగ్లో వాళ్ళకి కూడా అట్లా ఉండదు. నాకు కూడా ఫస్ట్ 2 డేస్ కూడా చాలా అంటే చాలా బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉన్నదన్నమాట. సో బట్ 2 డేస్ అని తర్వాత మ్యాక్సిమం మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పార్ట్లో నేను కాస్ట్ గురించి ప్లస్ నేను వాడే మెడిసిన్స్ గురించి, ఎన్ని మంత్స్ వాడాలి, సో అలాగే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాం.